ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అయింది అనుకుంటున్నారు? 11:59 అనమాట. సో ఈ టైంకి ఏం చేస్తున్నా మీకు ఆల్మోస్ట్ అర్థమయ్యే ఉంటుంది. సో 12 అవ్వగానే మనం ఇవర్స్ కార్ తిప్పడం కోసం అయితే ట్రై చేద్దాం. సో 12 అయితే అయిపోయింది మొత్తానికి, ట్యాప్ 2 బిగిన్ అయితే కొట్టేస్తున్నాను. చూద్దాం మరి బ్యానర్ ఎలాగుంది, ఏంటి ఓవర్లిక్ ఎలాగుంది అనేది అయితే. సో ముందుగానే 12 అప్డేట్ పెట్టాను నిన్న, సో చాలామంది కూడా చూడలేదు, ఫేక్ అనుకున్నారు. సో రియల్ అయితేనే నేను ముందుగా పెడతాను. సో ఇక్కడైతే ఆల్ఫాస్ కార్ అనేది ఉంది, ముందలేదో ఉంది సంథింగ్, అది మనకు అవసరం లేదు. ఫ్రీ స్పిన్ అవైలబుల్ అని కూడా ఇచ్చాడు. ఇది వచ్చేసి 3rd నుంచి 31st జాన్ వరకు అయితే ఉంటుంది. సో మన ఛానల్ ఇదే మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో ట్యాప్ చేయండి. అండ్ అంతే, ఇంకా ఈ వీడియోని లైక్ చేయలేదా, ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఒకవేళ మనకి ఈ స్కార్ కనుక వచ్చినట్టుగైతే మనం లాస్ట్కి ఈ స్కార్ పైన రివ్యూ కూడా ఇద్దాం. ఐ మీన్ ఎలా పడుతున్నాయి హెడ్ షాట్స్, బాగా పడుతున్నాయా లేదా అనేది మొత్తం అన్నీ కూడా చూపిస్తాను. సో స్పిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆల్ ద బెస్ట్ చెప్పేయండి ఇంకా చార్ట్లో. సో తక్కువ డైమండ్స్కి రావాలని కోరుకుంటున్నాను, ఎప్పుడు లాస్ట్ స్పిన్కి మనకు వస్తుంది. సో చూద్దాం మరి, ఇంకా స్పిన్ అయితే చేసేస్తున్నాను, ఓపెన్ అయితే చేశాను. మనకి పనికిరాని ఒక 2 అయితే తీసేయాలన్నమాట ఇందులో. సో ఏ చూసినా కూడా కొంచెం పనికొచ్చేదానిలాగే ఉన్నాయి. సో ఏం తీయాలో నాకైతే అర్థం కాలేదు ఇందులో, అందువలన నేను పెట్ ఫుడ్ని అయితే ఎంచుకున్నాను. సో పెట్ ఫుడ్ అండ్ ఆ పక్కనే ఉన్నది ఒకటి వచ్చర్ ఉంది కదా, ఈ 2 కూడా తీసేసి మిగిలిన ఈ 8 ఐటమ్స్ని స్పిన్ చేయాలన్నమాట. ఫస్ట్ స్పిన్ వచ్చేసి 0 డైమండ్స్. సో 0 డైమండ్స్తో స్పిన్ చేస్తున్నాను. ఇంకా ఈ నైట్ టైంలో కూడా పడుకోకుండా మన వాళ్ళందరూ రిక్వెస్ట్లు పెడతానే ఉన్నారు చాలా వరకు. సో చాలాసేపు పెడతానే ఉన్నారు అలాగ రిక్వెస్ట్ అయితే ఒకరి తర్వాత ఒకరు. అండ్ ఇప్పుడు 19 డైమండ్స్ స్పిన్లో మనకు వచ్చేసి బాక్స్ అయితే వచ్చింది, అందులో 4 టోకెన్స్ వచ్చాయి ఓఎంజి. అండ్ మళ్ళీ కూడా 19 డైమండ్స్ స్పిన్ అయితే ఉందన్నమాట. సో మళ్ళీ 19 డైమండ్స్ స్పిన్ అయితే స్పిన్ చేస్తున్నాను. సో తిరిగింది ఓచర్ అయితే ఇచ్చాడు, వెపన్ రాయల్ ఓచర్ అయితే వచ్చేసింది. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి 69 డైమండ్స్ స్పిన్ అనమాట. సో చూద్దాం, ఇప్పుడు కూడా ఏకే టోకెన్స్ అయితే ఇచ్చాడు అండ్ మనోడు కూడా రిక్వెస్ట్ అయితే పెట్టాడు. అండ్ మళ్ళీ 69 డైమండ్స్కి స్పిన్ అయితే అవైలబుల్లో ఉంది. సో 69 స్పిన్ మళ్ళీ తిప్పడం అయితే జరిగింది. వాయ్ అమ్మ రే, ఏకే ఇవ్వరా, ఏంది రాలే, లాస్ట్ స్పిన్కి ఇచ్చేటట్టున్నావు రే, మచ్చా రే, గొడవలు అయిపోతాయి రా రే, ఏంట్రా ఇది చా అనా. ఇప్పుడు వచ్చేసి ఇంకా 1, అరే వద్దురా నాకు అది స్కేట్ బోర్డ్ వద్దురా రే, ప్లీజ్ రా, ఇచ్చేరా, అయిపోయి ఇంకేం లేదు. ఇక లాస్ట్ స్పిన్ 499 డైమండ్స్ అనమాట. సో ఇదే అనమాట మ్యాటర్, మనకి మొత్తానికి స్కార్ అయితే వచ్చేసింది. దీన్ని అప్గ్రేడ్ చేస్తేనే దీని లుక్ అనేది బాగుంటుంది అనమాట. సో జస్ట్ నార్మల్గా అయితే ఏమీ అంత లుక్ అయితే అనిపించట్లేదు నాకు చూడడానికి. దీన్ని అప్గ్రేడ్ చేసినాక దీని లుక్ చూడాలి. సో ఇప్పుడైతే డైమండ్స్ దీనిపైన స్పెండ్ చేయను. సో మధ్యలో ఏమైనా ఈవెంట్ వస్తే మళ్ళీ బుక్ అయిపోతాం, దీన్ని అప్గ్రేడ్ చేస్తే వెయిట్ చేద్దాం, చూద్దాం లేడీ. అండ్ దీంతో ఒక గేమ్ అయితే ఆడదాం, ట్రైనింగ్లోకి వెళ్ళి హెడ్ షాట్స్ ఎలా పడుతున్నాయి ఏంటి అనేది అయితే చూపిస్తాను, ఓకేనా. అండ్ ఇంకా ఈ వీడియోని లైక్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సో ముందుగా దీన్ని అప్గ్రేడ్ చేయడానికి లెవెల్ 2కి ఎన్ని టోకెన్స్ కావాలంటే 30 అయితే కావాలి. మీకు ఇక్కడైతే కనిపించేస్తున్నాయి 30కి 230 డైమండ్స్ అంట. ఇప్పుడు వద్దులే అని చెప్పేసి ఆగిపోయాను, లెవెల్ 4 దాకా చేస్తాను నేను, తర్వాతకి ఇక దేవుడి మీదే భారం వేద్దాం. అండ్ ఇప్పుడు వచ్చేసి దాన్ని అయితే ఎక్విప్ చేసుకుందాం, చేతులు అయితే పెట్టుకుందాం. ఐ మీన్ షోలాబీ అయితే క్లిక్ చేద్దాం, వెళ్తున్నాను. సో స్కార్ పైన అయితే క్లిక్ చేసి షోలాబీలో అయితే పెట్టేశాను. చేతిలో చూసుకున్నట్టుగైతే ఓ లుక్ అంతగా లేదు. సో దీన్ని అప్గ్రేడ్ చేసుకుంటే ఓపీ లుక్లో అయితే కనిపిస్తుందేమో చూద్దాం మరి. సో ముందుగా ట్రైనింగ్లోకి వెళ్ళిపోయి గేమ్ ఆడదాం. ఐ మీన్ బాడీ షాట్స్ ఎన్ని పడుతున్నాయి, హెడ్ షాట్ ఎలా పడుతుంది అనేది అయితే రివ్యూ అయితే ఇద్దాం. సో మొత్తానికి ట్రైనింగ్ గ్రౌండ్కి అయితే వచ్చేసామన్నమాట. అండ్ ఇక్కడికి వచ్చేసి అటాచ్మెంట్స్ తీసుకుందాం, అటాచ్మెంట్స్ తీసుకుని మనం చెప్పలేమన్నమాట రివ్యూ. సో చూద్దాం, అటాచ్మెంట్స్ తీసుకుని ట్రైనింగ్లోకి వెళ్ళి ఎనిమిది బాబాయిని కొట్టేసి వద్దాం అనమాట, అది మ్యాటర్. సో మొత్తానికి అటాచ్మెంట్స్ అయితే తీసుకున్నాం, రీలోడ్ అయితే చేశాను. ఛార్జింగ్ లేదు కదా, ల్యాగ్ అవుతుంది అనమాట ఫోన్, కొంచెం లిటిల్ బిట్ ల్యాగ్ అయింది. సో ఇంకేముంది, ట్రైనింగ్ గ్రౌండ్కి వచ్చేసామన్నమాట. సో అదనమాట మ్యాటర్. సో బాడీ షాట్స్ వచ్చేసి 17, 16 అలా పడుతున్నాయి, 16 పడుతున్నాయి. హెడ్ షాట్స్ అయితే బాగానే పడుతున్నాయి, 22 పడింది బాడీ షాట్, మ్యాక్సిమం 22. అండ్ ఇక్కడ చూసుకున్నట్టుగైతే 22 పడుతున్నాయి, మామూలుగా ఇంకా 15 అంటే ఇంకా కింద తాకితే పడుతున్నాయి అనమాట. హెడ్ షాట్స్ 90 పడుతున్నాయి లాంగ్. అండ్ ఒక్కొక్కసారి లాంగ్ అయితే 90 పడుతుంది. అండ్ క్లోజ్ రేంజ్లో ఉంటే చెప్పాలి, ఇప్పుడు 133 పడింది, మ్యాక్సిమం 90 పడుతున్నాయి అన్న, మ్యాక్సిమం 90 పడుతున్నాయి. ఇప్పుడు కూడా 90 పడింది హెడ్ షాట్ వచ్చేసి. ఏకే అయితే గట్టిగా పడుతుంది 200, బట్ నాకు స్కేర్ అంటే ఇష్టం, స్కేర్ సౌండ్ ఇష్టం అనమాట. సైలెన్సర్ పెట్టి కొడితే బీభత్సం అనమాట, చాలా చాలా అంటే చాలా ఇష్టం. ఇది ఎవడో వెనకాల నుంచి కొట్టాడు, ఇక్కడే దిగితే మళ్ళీ అబ్బా ఇక్కడే వచ్చా, మళ్ళీ ఇప్పుడు వెనక్కి తిరిగి కొట్టు రే బామ్మర్దే, వెనకాల ఉంటాడు ఆడు, ఏసై అది
98 షర్ట్ పడింది అన్నమాట. అదనమాట మ్యాటర్. స్కార్ అయితే బాగానే ఉంది, పర్లేదు, సింపుల్ గానే పడుతుంది. డ్రాగ్ షర్ట్స్ అయితే ఓ పెద్ద కష్టపడాల్సిన పని అయితే లేదు. సో కానీ 90 పడుతుంది హెడ్ షర్ట్ వచ్చేసి. అదనమాట మ్యాటర్. ఇంతే అనమాట స్కార్ రివ్యూ వచ్చేసి. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టుగైతే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి వీడియోని. అండ్ ప్లీజ్ లైక్ చేయండి. వీడియోకి 2K లైక్స్ అయితే కంప్లీట్ చేస్తారు అనుకుంటున్నాను. సో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్ అన్న, సీ యూ లేటర్, లవ్ యూ ఆల్ గైస్, టేక్ కేర్.